జిల్లా గోఖవరంలో పిట్ల త్రిమూర్తులు గత కొంతకాలంగా కీళ్ల నొప్పులతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నాడు. గతంలో బాగా బ్రతికాడు కానీ 23 సంవత్సరాల క్రితం తన భార్యకు ఫైలేరియా వ్యాధి రావడంతో తనకు ఉన్న ఇల్లును అమ్మి ఆ డబ్బులు వైద్యానికి ఖర్చు పెట్టాడు. కానీ ఫలితం లేకపోయింది. తన భార్య మరణించడంతో బొగ్గులు అమ్ముకొని జీవనం సాగించేవాడు. తనకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతనికి పెళ్ళయి ఒక కుమార్తె, అతని భార్య కూడా మరణించడంతో కాఫీ హోటల్లో పనిచేసుకుంటూ తన కుమార్తెని పోషించుకుంటున్నాడు. త్రిమూర్తులు కీళ్లు వదిలేయడంతో లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరైనా వైద్యం చేస్తే తమ కీళ్ల నొప్పులు తగ్గుతాయని త్రిమూర్తులు ఆశిస్తున్నాడు. సంవత్సరం పెట్టా మీరు నడవగలుగుతున్నారా? మీకు భార్య ఉందా? చనిపోయారా? ఎన్ని సంవత్సరాలు అవుద్ది? 23 సంవత్సరాలు. మీకు ఇంకా పిల్లలు ఉన్నారా? అబ్బాయా? పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి చేసుకో. భార్య పిల్లలు ఉన్నారా? భార్య లేదా? ఏమైంది? చనిపోయిందా? పిల్ల ఆడపిల్లలా మగ పిల్లలా? ఒక అమ్మాయి. మీకు భోజనాలు ఎవరైనా పట్టుకొస్తున్నారా? తీసుకుంటలేదు. బాత్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోద్దానా? సరే, అది మీకు మరి వైద్యం చేయించడానికి ఎవరు మీ అబ్బాయి కానీ ఎవరు తీసుకెళ్ళలేదా? ఎవరు వైద్యం అయితే చేయించలేదు మీకు? పెన్షన్ వస్తుంది అయితే? ఏమవుతుంది పెన్షన్? మీ అబ్బాయి పట్టుకెళ్ళిపోతున్నాడా? మొత్తం డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోతున్నాడు.